కోసం కార్తిక్ అమ్మాయిగా మార్తే కార్తిక్ కోసం నరేష్ అమ్మాయిగా మారారంట ఇంతకీ మార్పు ఏంటి అనుకుంటున్నారా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ కేము కార్తిక్ అలాంగ్ విత్ ది స్ట్రీమ్ ఫ్రెండ్షిప్ అంటే మనం ఎప్పుడైనా కలిసి ఉంటారా అవునరా మనం ఎప్పుడైనా కలిసి ఉంటారా కానీ సురేష్ గారు గుర్తున్నాడా నీకు లేదురా ఫ్రెండ్ అనుకున్నా పెళ్ళి అయిపోయింది పెళ్ళం వచ్చింది ఫోన్ కూడా ఎత్తట్లేడు వాడు జీవితంలో ఒక అమ్మాయి ఇస్తా అంటేనా ఇంకా మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు నీకు ఫోన్ చేస్తే ఓయే సరే మన ఇద్దరం కలిసి ఉండాలరా నాకు టైం అవుతుంది ఆఫీస్ కి వెళ్ళొస్తా బై రేపొద్దున కార్తిక్ జీవితంలో ఒక ఆడపిల్ల వస్తే నన్ను వదిలేస్తాడా కార్తిక్ తో జీవితంతో ఉండాలనే నా ఆశ ఏదో ఒకటి చేయాలి సరే ఇప్పుడు మనం లవర్స్ కదా లవ్ చేసుకుందాం పదా పాప్ కార్న్ తింటావా వద్దు ఇవి డైలాగ్లు అనుకో అయితే ఓకే అయితే ఓకే ఓ కన్నె పోవా కాటేసి పోనా ఏంటి మారావ్ నా కార్తిక్ జీవితంలో ఉండడానికి తడ్డనెల్లి నా తలరాత్రి ఎడిటింగ్ చేయించుకొని వచ్చారు ఇక్కడ నుండి నా కార్తిక్ జీవితంలో నేను ఒక్కదాన్ని ఆడదానిగా ఉంటాను ఏ ఏ అయ్యా కార్తిక్ రాస్కోల్ పుస్కొని తిరుగుతున్నాడు ఎవరితోటి వస్తే లేవే ఏయ్ ఎవరమ్మ నువ్వు గుర్తుపట్టలేదా నువ్వు ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు ఏదో పోగొట్టుకున్న దానిలాగా నీకోసం చాలా పోగొట్టుకున్నానురా చెబినా చాలా క్యూట్ గా ఉంది కదా నీ పేరేంటి అబ్బాయిగా ఉన్నప్పుడు ఏమో రాదు అబ్బాయి అయిపోయిన తర్వాత ఇంతకుముందు చెప్పినా చూస్తే అని వచ్చేది ఇప్పుడు ఫీలింగ్స్ కూడా ఎరిచి పోయాయే రాజు చెప్పినా మనం లవ్ చేసుకుందాం వీళ్ళిద్దరు ఒక్కటే ఎలాగున్నారు ఎలాగైనా వీళ్ళని విడదీయాలి అవునే ఈ బొక్కడగాడేవాడు మొగోళ్ళంటే నాకు అసలే నచ్చదు నువ్వెందుకు వచ్చినవరా ఇడికి మీ కూతురు నుంచి పెళ్లి చేయవా అస్సలు చేయను వసే నువ్వు ఆడవాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేయాలి ఆడవాళ్ళతోటే పోవాలని చెప్పినతో జీవితాంతం ఉండాలనుకున్న నా డ్రీమ్ నా డ్రీమ్ కలగానే ఉంటుందా ఏందే పెద్ద మొగోడ్లా మీది మీదకి వచ్చేస్తున్నావు అరగంట ముందు వచ్చి ఉంటే తెలుసా నీ రేటు కార్తిక్ చెల్లి నా కార్తిక్ నాకు దగ్గడా ఇప్పుడెలా చెల్లి నువ్వు పైన ఒక అరగంట ముందు వచ్చి ఉంటే నీదో ఓదార్చేవాడి నీకోసమే నేను ఆటోలో బ్యాంక్ వెళ్ళి నా తలరాత్రి ఎడిటింగ్ చేసుకొని వచ్చాను ఏంటి కార్తీక్ ఎందుకు ఇలా మారావు చెప్పింది ఆడపిల్ల అయితేనే నీతో ఉండాలని చెప్పింది కదా పదం మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అత్తమ్మ ఎవరే నువ్వు మీ అమ్మాయి కోసం బ్యాంక్ వెళ్ళి నా తలరాత్రి ఎడిటింగ్ చేసుకొని వచ్చాను చెప్పినా నీకు నేను వద్దా నాకు వద్దు కార్తిక్ నువ్వు ఒక ఆడదాన్ని అయి ఉండి ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేదు సాటి ఆడదాన్ని నువ్వెవరు నన్ను గుర్తుపట్టారా ఎవరు నేను నా నరేష్ ఎందుకు అలా చేసావు నీకోసం ఆన్లైన్ లో ఎడిటింగ్ చేసుకొని వచ్చా అయ్యో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అత్తమ్మ ఒకే స్కిట్ లో రెండు ఉప్పెనలు చూపించారు కదరా అంటే నేను నీకు అవసరం లేదా వెళ్ళు నేను నీకు వెళ్ళు నీకు రావే నీకు మంచి ఒక యంగ్ మగాన్ని ఇచ్చి పెళ్లి చేస్తా నీకు ఎవరమ్మా మనగారే నీకోసం ఎదురు చూస్తున్నారు మా పరిస్థితి అండి ఒరే ఒకటే స్కిట్ లో ముప్పెనలు చేశారు మరో గారు
ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది కార్తీక్, అసలు మొత్తం సాక్రిఫైస్ చేసావు జీవితమే సబీరా కోసం. ఫెంటాస్టిక్, సూపర్. రోజా గారు, ఎవరికి రాని అద్భుతమైన ఐడియా, కానీ ఒకరి కోసం ఒకరు సూపర్ గా ఉంది అసలు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కాన్సెప్ట్, గుడ్.